नमस्ते ना पेर बालकृष्ण क्यूटी विन्यूस के स्वागत वार्ता मुख्यांश राष्ट्र प्रयोजन दृष्टि कल पे प्रत्येक हाईडी बीजेपी स्पष्ट प्रकट इवि पार्टी सूची यलमेंचरी शिवाजी ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి మూసివేత ఆలోచనను విరమించుకోండి ప్రభుత్వానికి డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్సీ బాధితుల సమస్యలపై దృష్టి పెట్టండి గ్రీవెన్స్ వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి అధికారులకు సూచించిన కలెక్టర్ ఎస్పీలు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని టీడీపీ బీజేపీ కలిసి ప్రయాణం చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మాజీ రాజ్యసభ సభ్యులు ఎలమెంచిలి శివాజీ అభిప్రాయపడ్డారు ప్రత్యేక హోదా అంశంపై జరుగుతున్న గందరగోళంపై మాట్లాడుతున్న అన్ని పార్టీలు బిల్లు చేతిలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాపై ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు బీజేపీ సభ్యులు విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశం బిల్లులో పెట్టలేదని విషయం తెలుసు కూడా హోదా ఇస్తామని చెప్పడం సరియైన విధానం కాదని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏపీ ప్రజలకు స్పష్టమైన ప్రకటన చేసి హోదా అంశం సమాప్తం చేయాలని శివాజీ కోరారు మాట్లాడి బాధ్యులు దాని మీద లేనిపోయిన గందరగోళాన్ని సృష్టించి ప్రజల్లో సెంటిమెంట్ని రేకెత్తించడానికి ఇది తావుతీస్తాను ఎందువల్లంటే ఈ మాట చెప్పేది పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 2014లో ఆ బిల్లు ప్రతిపక్షంలోనూ లేకపోతే అధికార పక్షంలోనూ ఉన్న సభ్యులందరి దగ్గర కూడా ఆ కింద కాపీలు ఉన్నాయి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ మంత్రివర్గ సభ్యులు కేంద్రంలో ఉన్న మన పార్లమెంట్ సభ్యులు మన రాష్ట్రం నుంచి ఎన్నికైన లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అందరి దగ్గర కూడా ఈ బిల్లు కాపీ ఉంది ఈ బిల్లు కాపీ ఈ బిల్లు కాపీ అలాగుంటే దాంట్లో లోక్సభలో రాజ్యసభలో చర్చ చేసిన తర్వాత చర్చ ఎంతవరకు జరిగింది అనేది వేరు సంగతి కానీ చర్చ చేసిన తర్వాత దాన్ని చట్ట ప్రతిపత్తి కల్పించి గెజిట్లో ప్రకటించబడింది గెజిట్లో ప్రకటించిన తర్వాత దాంట్లో మొదట్లో పెట్టిన బిల్లులోనే ఈ ప్రత్యేక హోదా అనే సంగతి లేదు ప్రత్యేక హోదా అనే సంగతి లేనప్పుడు ఆవాళ బిల్లు చేతిలో ఉండి కూడా వారి చేతిలో దాన్ని చదవకుండా దాని గురించి ఒత్తిడి చేయకుండా ప్రత్యేక హోదాని గురించి మాట్లాడకుండా ఇవాళ మాట్లాడినందువల్ల ప్రయోజనం పెద్దగా ఉండదు ఒక భాగం రెండో భాగం ఏంటంటే దీంట్లో ఈ మంత్రులు కేంద్రంలో ఉన్న మంత్రులు పార్లమెంట్ ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో ఒక మాట మాట్లాడుతున్నారు బయటకు వచ్చి ఇంకో మాట మాట్లాడుతున్నారు ఎందువల్లంటే మన రాష్ట్రానికి చెందిన మంత్రులు కానీ లేకపోతే ఇతరులు కానీ ప్రత్యేక హోదా మీద రకరకాలుగా మాట్లాడుతున్నారు అలాగే చేస్తూ ఉంటే ప్రభుత్వం అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉమ్మడి బాధ్యత అందువల్లనే కౌన్సిల్ మీరు క్యారీ చేయడానికి అవకాశం ఉంది అక్కడ అలాగే చేయకుండా బయటకు వచ్చి చెట్టు కింద మాట్లాడటం మైక్ ముందు మాట్లాడటం ఇదంతా అభిలేషణ ఏం కాదు చూసి రిటర్న్ స్పీచ్ చదవటం కూడా అంత అభిలేషణ ఏం కాదు పార్లమెంట్లో ప్రాక్టీస్లో ఒక ఆనవాయితీ ఏంటంటే సాంప్రదాయం ఏంటంటే రిటర్న్ స్పీచ్ చదవకూడదు రిటర్న్ స్పీచ్ చదివిన దానికి విలువ ఉండదు అక్కడ అందుకని ఈ గైడ్ లైన్స్లో ఫాలో అయ్యి మనకి మన రాష్ట్రానికి కావాల్సింది మిగతా నలుగురిని కోడగొట్టుకుని సాధించిన అవసరం కానీ ఉద్రేకాలకు లోనయ్యి మరి తలకో మాట మాట్లాడేసి లేనిపోయిన దీనికి సైకలాజికల్గా ఇక్కడ సెంటిమెంట్ రౌజ్ చేసినందువల్ల ప్రయోజనం లేదు ఈ సమైక్యం అనే సెంటిమెంట్ ఏ మాదిరిగా అయితే రౌజ్ చేసి నష్టపోయాము ఇప్పుడు కూడా అటువంటి దాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని ఆచితూచి అడుగువేసిన సమయం ఇది మన రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఉన్న అవకాశాలని అన్నింటినీ కూడా వెతుక్కుని దాన్ని సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలలో విద్యార్థులు లేరు అనే సాకుతో మూసివేసేందుకు చేస్తున్న ఆలోచనను విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యార్థి సంఘాల నాయకులతో కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా కెఎస్ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం కారణంగా దీర్ఘకాలంగా లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని ఆయన సూచించారు ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమం చేపట్టడానికి కూడా వెనుకాడమని లక్ష్మణరావు ఈ సందర్భంగా హెచ్చరించారు ప్రభుత్వ పాఠశాల మూసివేతను ఉపసంహరించుకోవాలి ప్రభుత్వ పాఠశాల మూసివేతను కల్పించాలి ప్రభుత్వ పాఠశాల మౌలిక వసతులు
భగవాన్ సంవత్సరాలుగా పాఠశాల విద్యారంగంలో మూడంచెల విధానం కొనసాగుతుంది. ప్రాథమిక పాఠశాలలు, యూపీ పాఠశాలలు, హై స్కూల్. కానీ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ సంజయ్ రాణి గారి ఆధ్వర్యంలో యూపీ పాఠశాలల్ని సమూలంగా రద్దు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దాన్ని అమలు చేయడానికి రెండు రోజుల్లో జీవో కూడా జారీ చేయబోతా ఉన్నారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా 4000కు పైగా యూపీ స్కూళ్ళు, అలాగే మన గుంటూరు జిల్లాలో 306 యూపీ స్కూళ్ళు మూతపడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 26% డ్రాప్అవుట్స్ రేట్ ఉంది. డ్రాప్అవుట్స్లో ఆడపిల్లలు, ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి గ్రామీణ పేద విద్యార్థులు ఉంటున్నారు. అందువలన మరింతగా ఈ డ్రాప్అవుట్స్ రేట్ పెరిగేటటువంటి అవకాశం ఉంది. 7వ తరగతి వరకైనా ఈరోజు పిల్లలు చదువుకుంటున్నారు గ్రామీణ ప్రాంతాలు. ఇప్పుడు అవకాశం లేకుండా పోయే అవకాశం ఉంది. అందువలన ఇవాళ విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పౌర దళిత సంఘాలు అన్నీ కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా ఈ మూవ్ను వెంటనే ఉపసంహరించుకుని మూడంచెల విధానం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాబోయే 10-15 రోజుల్లో అనేక రకాల ఆందోళనలు కూడా మేము చేపట్టబోతా ఉన్నాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి కూడా దీనికి సంబంధించి ఈ మెమోరాండాన్ని అందజేయబోతా ఉన్నాం. ప్రభుత్వానికి, విద్యామంత్రికి, చంద్రబాబు నాయుడుకి కూడా త్వరలోనే దీని మీద ఒత్తిడి తేబోతుంది. ప్రతి సోమవారం జిల్లా పరిషత్తులో జరిగే కలెక్టర్ గ్రీవెన్సెస్లకు బాధితులు బారులు తీరారు. గ్రీవెన్స్ లో ముందుగా నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి బాధితులు ఫోన్ ద్వారా తమ సమస్యలను స్పెషల్ కలెక్టర్ రవీందర్ కు వివరించారు. ఫిర్యాదులను స్వీకరించిన రవీందర్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ వద్ద పలువురు బాధితులు మీడియాతో మాట్లాడుతూ కడుపున పుట్టిన పిల్లలు ఆస్తిని కాజేసి బయటకు గెంటి వేశారని, ఒక తల్లి బావురు మంది రకరకాల సమస్యలతో బాధితులు తమ గోడును మీడియా వద్ద వెళ్లబోసుకున్నారు. అవన్నీ పరిష్కరించి ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. చనిపోయింది. నాకు ముగ్గురు కూతుర్లు, ముగ్గురు కూతుర్లు నాకు ఆస్తి లేకుండా పంచుకున్నారు. పంచుకొని ఒక అమ్మాయికి కట్నం కింద పెట్టాను. నా భర్త నిరాశించింది. రెండోది 70 సెంట్లు ఉంటే నన్ను మంచి శబ్బరు చూస్తుండ్రు కాబట్టి ఆ అమ్మాయికి రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని దౌర్జన్యం చేసి అమ్ముకున్నారు. అమ్ముకొని ఇప్పుడు మేము నువ్వేం చేసుకుంటావు చేసుకోకో, లేకపోతే అడుక్కొని తిను, లేకపోతే మందు తాగిసావమంటాం. మరి ఇంకా ముందుకని నేను పరిస్థితి పడ్డాను సార్. అది వాళ్ళు ఏమంటారు, సావమంటారు. 4 సార్లు కొట్టిండ్రు సారు, మాటలు లేకుండా 4 సార్లు వాళ్ళే, మీ మనవాళ్ళేగా అమ్మా, కొడితే కొట్టిండ్రు తిను తన్నులు. వాళ్ళకి వెళ్ళి దౌర్జన్యం ఉంది అబ్బాయి, మనకెళ్ళి లేదు సారు. అది నేను జరిగే విషయం. 4 సార్లు వచ్చాను. ఏమన్నారు, చూస్తుండ్రు పంపిస్తుండ్రు. అక్కడికేం పంపించిండ్రు, చేసిన ఇంకోసారే సార్ లేడు అంట. ఆ రోజు మాట్లాడి నేను పంపిస్తాను. పోలీసులు సాధ్యమైనంత వరకు ఎస్పీ గ్రీవెన్స్ కు వచ్చే సమస్యలను పరిష్కరిస్తున్నప్పటికీ బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నది. తాము మోసపోయామని, మోసం చేశారని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంటూ ఎస్పీ గ్రీవెన్స్ కు బాధితులు క్యూ కడుతున్నారు. డబ్బు కోసం ఆడబిడ్డను హత్య చేశారని, తప్పుడు మాటలతో తమ స్థలం కాజేశారని పలువురు బాధితులు మీడియా వద్ద బావురుమంటున్నారు. గ్రీవెన్స్ కు వచ్చే ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు తక్షణమే పరిష్కరించాలని అర్బన్ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. మహాలు వస్తున్నారు.
స్థలం డెబ్బై మూడో కొడుకుంటే నాగేశ్వరరావు అని నా దాన్ని కూడా కొన్నాడు. కొని ఏం చేశాడు, నాది స్థలం పంచుకోవాలని దస్తావేజ్ నేను అప్పుడు కీరాల్లో ఉంటాను, కీరాల్లో ఉంటే దస్తావేజ్ తెచ్చుకెళ్ళాడు. ఆ పంచుకున్నాడు, రిజిస్టర్ చేసుకున్నాడు, మళ్ళీ నాకు కనపడ్డా వాడు యాసిడెత్తుకుని చచ్చిపోయాడు. వాళ్ళ అన్న నలుగురిన రామారావు అని, రామారావును సాయి పోతున్నాను మైసూరు విగ్రహం నుంచి ఈ తేడా పో ఆధార్ ఉన్న కాదు తెచ్చుకోవాలి, అర్హం చేస్తావు తీసుకురావు, నేను వచ్చి శవం చూపిస్తాను పోలీస్ స్టేషన్లో చెప్తాను. ఎటు పోవాలన్నా నాకు మోకర లేదు, ఒకటే ఆడపిల్ల అదుని కూడా కబుల్ చేసి ఆడ అవసరం ఎక్కువైంది. మరి ఇప్పుడు చెప్పావా ఎకరం పొలం మొగుడు ఊరేసి చంపేసి ఫ్యాన్ కేరాడు చేశారు మాకు న్యాయం చేయలేదు. ఎందుకు అంత గొడవ ఎందుకు జరిగింది? వాళ్ళిద్దరికే ఆస్తి ఇస్తుంది, ఆస్తి వేస్తాను ఇవ్వట్లేదని ఇంకా తేవాలని ఇంకా 50 లక్షలు తేవాలి అమ్మోళ్ళ ఇంట్లో నుంచి. అమ్మాయి చంపేసాడు? చంపేశాడు. ఎప్పుడు? సంవత్సరం చంపి చంపిన ఆయన బాగా తిరుగుతున్నాడు, ఆయనకి తెచ్చి ఆయన అరెస్ట్ చేయాలి. ఏం చేయాలండి? జైలు వెళ్ళాలి. సంవత్సరం అవుతుంది పట్టించుకోండి, జైల్లో వేయండి ఏమన్నా చేయాలి. ఇప్పటికే విరామం.